జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంత దుర్మార్గం చేసి ఇంత కల్చర్ మీద దాడి చేసి కోట్లాది రూపాయలు వేలాది కుటుంబాలు నాశనం అవటానికి కారకుడైన కొడాలి నానిని రక్షించడం కోసం ముఖ్యమంత్రి పడుతున్న తపన, ముఖ్యమంత్రి చూపిస్తున్న ఆతృత, ముఖ్యమంత్రి చూపిస్తున్న ఆలోచన ఇదంతా కూడా ఎటు తీసుకుపోతున్నారు తెలుగు ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా నడిపించాలనుకుంటున్నారు అని చెప్పి తెలియజేస్తూ చివరికి ఇంకేం చేసేది లేక గవర్నర్ గారిని కలవటానికి వచ్చాం. పెద్ద రిపోర్టు సాక్ష్యాలతో సహా పెన్ డ్రైవ్ లో వీడియో క్లిప్పింగ్స్ కూడా పెట్టి గవర్నర్ గారికి ఇచ్చాం. మా దురదృష్టం ఏంటంటే గవర్నర్ గారు కూడా సిక్ అయ్యారట, వీ కుడ్ నాట్ మీట్ హిమ్ పర్సనలీ. కానీ సిసోడియా గారు ఆయన పర్సనల్ సెక్రటరీ ఉన్నారు, ఆయన కూర్చోబెట్టి సవివరంగా తెలియజేశాం. మేమందరం కూడా అన్ని వివరాలు చూపించాం. ఆయన కూడా ముసిముసి నవ్వులు నవ్వాడు. అంటే మాకు అర్థమైంది విషయం, ఆయనకు కూడా తెలిసిపోయింది. నాని గారి నేతృత్వంలో జరిగిన ఈ జూద భాగవతం అంతా కూడా అందరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో డైరెక్టర్ జనరల్ పోలీస్ దగ్గర నుంచి కింది కానిస్టేబుల్ వరకు కూడా తెలుసు. నాని గారు ఇక్కడ జూదం ఆడిచ్చాడు, నాని గారు ఇక్కడ అర్ధనగర నృత్యాలు చేయించాడు, నాని గారు రోలర్స్ తిప్పారు, నాని గారు బ్లాక్ జాక్ వేశారు, నాని గారు ఇక్కడ మూడు ముక్కలాట వేశారు, నాని గారు ఇక్కడ తీన్పత్తి ఆడిచ్చారు, అన్నీ కూడా తెలుసు. కానీ ఎందుకో ఎవరు వాళ్ళని భయపెడుతున్నారో తెలియదు, కానీ పోలీస్ కిమ్ అనకుండా కూర్చున్నారు. పాపం కొంచెం యాక్షన్ తీసుకోవాలని ఒక ఆఫీసర్ని, ఎంక్వైరీ ఆఫీసర్ని నియమించిన ఎస్పీని కూడా ఆయన చేతులు కట్టేసినట్టుగా తెలుస్తుంది. నువ్వేం మాట్లాడద్దు ఈ విషయంలో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడా. ఆ డిఐజీ గారు, ఏలూరు డిఐజీ గారు మాకు అబద్దాలు చెప్పాడు కదా, ఆ ఏలూరు డిఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టినా కూడా అందులో కూడా ఎస్పీ గారు కామ్గా కూర్చున్నారు. ఆ ఎస్పీ గారికి ఫ్రీ హ్యాండ్ వచ్చి ఉంటే ఈ పార్టీకి మంత్రిని అరెస్ట్ చేసి ఉండేవాడు. ఒక నిజాయితీ పోలీస్ ఆఫీసర్ని ఎంక్వైరీకి వేస్తుంటే ఒక పై ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ పార్టీకి మంత్రి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండి ఉండేవాడు. కానీ ఎందుకో నిజాలు వెలికి తీయటానికి ముఖ్యమంత్రి ఇష్టపడటం లేదు. ఈ పనికి మాలిన దుర్మార్గపు దుష్ట ఆలోచన ఉన్న ఈ మంత్రిని కాపాడాలనే ముఖ్యమంత్రి ఆలోచన చాలా దురదృష్టం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ మంత్రి అంటాడండి, నా 2.5 ఎకరాల్లో జరగలేదు, నా 2.5 ఎకరాలు జరగలేదు, నా 2.5 ఎకరాలు జరగలేదని ప్రజలకి రిజిస్టర్ చేయాలని మీ ద్వారా మాట్లాడుతున్నాడు. నాని గారు మీరు అంత నృత్యం చేసినా, అంత డాన్స్ చేసినా ప్రజలు ఒప్పుకునేటట్లు లేరు, ప్రజలు నిన్ను నమ్మట్లేదని చెప్పి తెలియజేసి కూడా ఇది ఒక ఫామ్ ప్లేట్ వేశాడు ఆయన. ఎడ్ల పందాలు జరుగుతున్నాయి, కే కన్వెన్షన్ లో జరుగుతున్నాయి. ఇదిగో కే కన్వెన్షన్, లింగవరం రోడ్, గుడివాడ. కే కన్వెన్షన్ అంటే అదంతా కూడా కే కన్వెన్షన్ అంటారండి. నువ్వు నిప్పును పట్టుకుని అరచేతులు ఆపలేవు నాని గారు. ఇదిగో ఫామ్ ప్లేట్ కింద కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాగేశ్వరరావు చిన్ని, అంటే ఆయన అన్నదమ్ములిద్దరు కూడా ఫామ్ ప్లేట్ వేసి, అన్నదమ్ములిద్దరు ఫామ్ ప్లేట్ వేసి రాష్ట్రం అంతా పంచారు. అంటే ఎడ్ల పందాలు ఆ బిల్డింగ్ లోపల కండక్ట్ చేస్తారండి. ఏమండి శాస్త్రి గారు, మీరు సీనియర్ రిపోర్టర్ చెప్పండి, ఎడ్ల పందాలు ఇంట్లో కండక్ట్ చేస్తారా? బహిరంగ ప్రదేశంలోనే కదా, ఆ 26 ఎకరాల లేఅవుట్లోనే కదా. ఈ క్యాజినో కూడా ఒక పక్క టెంట్ నిర్మించి, ఒక పక్క క్యాజినో, ఒక పక్క విచిత్రం ఏంటంటే మీకు తెలియని విచిత్రం చెబుతున్నా, పేద ప్రజలకు ఒక టెంట్ అంట జూద గృహం, బాగా డబ్బున్న వాళ్ళకేం క్యాజినో అంట. 10,000 రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టే సమర్థత స్తోమత ఉన్న జూదగాళ్ళకేం క్యాజినో, పేదవాళ్ళు మధ్యతరగతి జూదగాళ్ళకేమో మామూలు టెంట్లో మూడు ముక్కలాట పేకాట్లు అక్కడ జరుగుతాయి. అంటే జూదగాళ్ళను కూడా వాళ్ళ స్థాయి ప్రకారం వర్గీకరణ చేశాడు ఆయన, వర్గీకరణ చేశాడు. ఎంత మోసం, ఎంత పోలీసులు కిమ్మనకుండా కూర్చోవటంలో అర్థమేమిటో మాకు అర్థం కావటం లేదు. పోలీసు వ్యవస్థని చంపేశాడు ఇక్కడ సవాంగ్ గారు, పోలీసు వ్యవస్థ గౌరవాన్ని కీ చేశాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పిందేంటి, జూదగాళ్ళలో కూడా వర్గీకరణ చేస్తారా? డబ్బున్న జూదగాడు, డబ్బు లేని జూదగాడు, డబ్బున్న జూదగాడు క్యాజినోలోకి, డబ్బు లేని పేద జూదగాడు ఈ టెంట్లోకి. కోడి పందాలు ఒక పక్కన, ఎడ్ల పందాలు ఒక పక్కన, ఇదంతా కూడా కే కన్వెన్షన్ లో జరిగింది. నీవిక మాయా మహేంద్ర మోసపు మాటలు మాని
రాజీనామా చేసి బయటకు పోతావా? మంత్రి ముఖ్యమంత్రి పర్తరాఫ్ చేస్తాడా? తెలుసుకోండి అని తెలియజేస్తూ గవర్నర్ గారికి మేము కంప్లైంట్ ఇద్దాం. టికెట్స్ 13 గర్ల్స్ గోవా నుంచి వచ్చారు, ఫ్లైట్ టికెట్స్ ఇవి. విజయవాడ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి గోవా, గోవా నుంచి 13 మన సంస్కృతి తెలియని వాళ్ళు, ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎందుకు వస్తారు? నాని గారు నిన్ను నన్ను చూడటానికి వస్తారా? నేను మాయల మరాఠీలాగా ఏదో మంత్రగాడిలాగా ఉంటావని నిన్ను 6 అడుగులు ఉన్నానని నన్ను చూడటానికి వస్తారా? ఎందుకు వస్తారు వాళ్ళు? పేక పంచింది వాళ్ళు, రోలెట్ తిప్పింది ఆడపిల్లలు, 3 ముక్కలు వేసింది ఆడపిల్లలు, జాక్పాట్ ఆడింది ఆడపిల్లలు. చుట్టూ ఈ జోదగాళ్ళు కూర్చొని ఆడారు. ఇంకా 26 మంది ఆ హోటల్ పేరు అతిథి హోటల్, ఇంకా గుడివాడ పేరు రాత్రి రాశాను. గుడివాడ ఒక హోటల్లో 36 మంది ఆడపిల్లల్ని పెట్టారంట. పోలీసులకు తెలియదండి? ఫ్లడ్ లైట్స్ వెలుగులో దాగుడు మూతలు ఆడుతున్నారు ఈ రోజున పోలీస్ అక్కడ. అందరికి గుడివాడ ప్రజలందరికీ తెలుసు, కృష్ణా జిల్లా ప్రజలందరికీ తెలుసు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. గుడివాడలో ఉన్న వాళ్ళకి మాత్రం తెలియదు. ఇది మోసం దగ అని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బర్తరఫ్ చేయండి, మంత్రిని ఇన్వెస్టిగేట్ చేయించండి కేసుని, మంత్రిని అతని అనుయాయులంతా కూడా అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశాం. అదే డిమాండ్ గవర్నర్ గారిని కోరాం. ఆయన సెక్రటరీ గారు కూడా పేషెంట్ గా విన్నారు. ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాం. ఆయన నాని మిమ్మల్ని వదిలేదు లేదు, గవర్నర్ గారు యాక్షన్ తీసుకోకపోయినా వదిలేదు లేదు. ముఖ్యమంత్రి మిమ్మల్ని క్షమించి ఓ నీలాంటి వాళ్ళు కావాలి చంద్రబాబును తిడటానికి ఒకళ్ళు ఆ సామాజిక వర్గం నుంచి కావాలని నిన్ను హక్కుని తెచ్చుకున్నా వదిలేది లేదు. న్యాయ పోరాటం చేస్తాం. నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ వదిలేది లేదు, వదిలేది లేదు అని చెప్పి ఈ నానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు ఒక చీర్ బాయ్స్ తో ఒక కమిటీ వేశాడు, చీర్ బాయ్స్ కమిటీ. గోవా చీర్ గర్ల్స్ వచ్చారని 3 రోజులు పండగ కడవడి చేసి వాళ్ళు వెళ్ళారని చెప్పి ఇక పండగ అయినాక ఎంటర్టైన్మెంట్ మన టీడీపీ చీర్ బాయ్స్ దించాడు. వాళ్ళు దిగారు ఫీల్డ్లోకి. ఒకరోజు డిఎస్పీ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇవ్వటం, బయటకు వచ్చి డ్యాన్సులు, మీడియాతో మాట్లాడటం, అది ఒక రోజు అయిపోయింది. అయిపోయిన 2వ రోజు ఎస్పీ దగ్గరికి వెళ్ళారు చీర్ బాయ్స్. మళ్ళీ అక్కడ డ్యాన్సులు, అక్కడ మీటింగు అయిపోయింది. మళ్ళీ డిఐజీ దగ్గరికి పోయారు, సేమ్ లెటరు. మళ్ళీ అక్కడ డ్యాన్స్, చీర్ బాయ్స్, మళ్ళీ అక్కడ మాటలు. మనం తిడతాం జగన్మోహన్ రెడ్డి గారిని, తిడతాం డీజీపీని, తిడతాం. మళ్ళీ డీజీపీ దగ్గరికి పోవటం, ఆ గేట్ల దగ్గర ఆపేశారు చీర్ బాయ్స్. ఇక అక్కడే మీ మీడియా వాళ్ళు ఉంటారు కదా, అక్కడ చీర్ బాయ్స్ డ్యాన్సులు ఇక వేశారు, అయిపోయింది. అయిపోయినాక మొన్న ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అర్థం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి ఆయన వేసిన కమిటీ ఆయనకే నివేదిక ఇచ్చింది, ఆయనకి చూపించారు ఇట్ట వేసాం సార్, ఇట్ట వేసాం సార్, ఇట్ట వేసాం సార్, జనం బాగా ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండంగా ఉందని. అయిపోయింది. అయిపోయినాక వాళ్ళు గవర్నర్ని కలిశారు, ఈ రోజు అయిపోయింది. మళ్ళీ రేపు ఎల్లుండి ఏమన్నా కలుస్తారు, అమెరికా ప్రెసిడెంట్ దాకా వెళ్తారు. చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఏ ఇష్యూస్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుతూ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లి ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా నేనున్నానన్నటువంటి భరోసాతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయటాకో, సలహాలు ఇవ్వటాకో ఈ రాష్ట్రంలో ఏ ఇష్యూను లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాసినో విషయాన్ని అసలు వదలొద్దు. ఈ చీర్ బాయ్స్ని పెట్టి, క్యాసినో బాయ్స్ని పెట్టి దీన్ని రచ్చ రంబోలా చేసి రోజుకు ఒక చోట పంపించి ఈ చీర్ బాయ్స్తో ఆట పాట చిందులన్నీ కూడా వేయించి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కల్పించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీని, తెలుగుదేశం పార్టీని ఈ ఇష్యూ తప్పించి వేరే ఇష్యూ టేకప్ చేయొద్దని చెప్పి మా ఎల్లో మీడియాకు కూడా నేను విన్నవించుకుంటూ దీన్ని కంటిన్యూ చేయమని చెప్పి నేను కోరుతున్నా. పక్కకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి? జిల్లాల ఇష్యూ తీసుకురాగానే ఉద్యోగ సంఘాలతో పక్క వెళ్ళిపోయింది అనుకుంటున్నాడా? అలాంటి ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేశారు దీన్ని బెట్టగానే.
అసలు ఇప్పుడు జిల్లాలు ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశా, 12 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశా, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. ఎప్పుడన్నా ఈ గ్రామ సచివాలయాలను తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు? ఎప్పుడన్నా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి రైతులకి ప్రభుత్వాన్ని అందుబాటులోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడా? అధికారాన్ని వికేంద్రీకరించాలి, 3 రాజధానులు పెట్టాలి, అభివృద్ధి అంతా ఒకే చోట పెడితే మిగిలిన వాళ్ళంతా నాశనం అయిపోతారు, రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఎప్పుడన్నా ఆలోచన చేశాడా చంద్రబాబు నాయుడు? ఎప్పుడన్నా ఇంత పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి, ఒక్కొక్క జిల్లాలో 40 లక్షల 45 లక్షల మంది జనాభా ఉన్నారు, ఒక కలెక్టర్కో లేకపోతే ఇద్దరు జేసీలకో ఒక ఎస్పీకో అధికారాన్ని అప్పచెబితే ఈ జిల్లాలని అభివృద్ధి చేయటానికో లాండ్ ఆర్డర్ కాపాడటానికో వీళ్ళందరూ కూడా ఉపయోగపడగలరని చెప్పి భావించాడా? ఎందుకు చేయలే నువ్వు ఈ కార్యక్రమాలన్నీ? నువ్వు ఎన్టీ రామారావుని వాడుకున్నావు, ఎన్టీ రామారావుని ముంచి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని పదవిని తీసుకున్నావు, కనీసం ఎన్టీ రామారావుకి ఒక జిల్లాకి పేరు పెట్టాలన్నటువంటి ఆలోచన చేసావు నువ్వు, అది కూడా చేయలే. ఎన్టీ రామారావుకి భారతరత్నం ఇవ్వాలని చెబుతావు, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు అధికారంలోకి వచ్చినాక 4 నెలలో 5 నెలలో పివి నరసింహారావు ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు లాస్ట్లో నువ్వు మోడీ గారితో తగద పెట్టుకున్నాక 7-8 నెలలు మోడీ గారు ఉన్నాడు. అంటే 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే 12.5 సంవత్సరాలు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? నీ పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి బీజేపీ, వాజ్పేయి గారు, మోడీ, లేకపోతే నువ్వు నియమించినటువంటి ఐకే గుజరాలు, దేవగౌడు, నేను చక్రాలు బొంగరాలు తిప్పానని చెబుతావు. 12.5 సంవత్సరాలు నువ్వెవడైతే కలిసి ఉన్నావో వాళ్లే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఎందుకు రామారావుకి భారతరత్నం ఇప్పించలా? నిన్న ఎవడన్నా అడ్డం పడ్డాడా? ఇప్పించొద్దని ఎవడని అడిగాడా? నీ చేతిలో ఉన్నటువంటి పని ఒక జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడతాం, చనిపోయినాక 24 గంటల్లో ఆయన శవం బయలుదేరకముందే కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడితే నిన్న ఎవడన్నా ఆపాడా? ఎన్ని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు. నేను తప్ప నాకు తప్ప ఎవడికి పేరు రాకూడదు, ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు వినపడకూడదు, ఎన్టీఆర్ పేరు తలవకూడదు, తెలుగుదేశం పార్టీ ఎవరు స్థాపించాడంటే నా పేరే రావాలి చంద్రబాబు నాయుడు అని, ఈ పార్టీ నా సొంత పార్టీ అని చెప్పి ప్రజలు అనుకోవాలి. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు గురయ్యాం, ఆయన పేరును కూడా చంపేయాలి. ఎన్టీ రామారావు చనిపోయి 25 సంవత్సరాలు నిండి ఇంకా ఎన్టీఆర్ 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 అని రాష్ట్ర ప్రజలు భజన, రాజకీయ పార్టీలు భజన, ఏవి కూడా భరించలేనటువంటి మనస్తత్వం. ఎన్టీ రామారావుని భౌతికంగానే కాదు ఆయన పేరును కూడా చంపేయాలి, తొక్కేయాలి అన్నటువంటి ఒక నీచమైనటువంటి నీచాతి నీచమైనటువంటి ఆలోచనలతో చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతిపక్షాలకి పని లేదు. నువ్వు క్యాష్న ఇష్యూని ఎట్టి పరిస్థితులను వదలొద్దు, ఎందుకంటే కోడిగుడ్డికి ఈకలు ఎంత పీకాలని ప్రయత్నించాను దానికి ఈకలే ఉండవు, ఇంకా మనం ఏం పీకుతాం? కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులను వదలకుండా అవసరమైతే ఈ 6 గురికి ఇంకొక 10 మందిని టీడీపీ చీర్ బాయ్స్ని పెంచైనా సరే నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంటర్టైన్మెంట్లు అందించాలని చెప్పి 500 కోట్లు దాని మీద వచ్చింది, ఇదిగో పాంప్లెట్ ఎడ్ల పందాలు వేశారని చెప్పి పాంప్లెట్, కాబట్టి ఎడ్ల పందాలకి ఎన్నో క్యాష్ నాకు కూడా తేడా తెలున్నటువంటి వ్యక్తులను పెట్టి నువ్వు రాజకీయం చేయదలుచుకున్నావంటే నీకు ఈసారి 23 సీట్లు కాదు, ఈసారి గుడ్డి సున్నా సీట్లు కుప్పంలో కూడా నువ్వు ఓడిపోయి మీరందరూ కూడా ఇక పక్కదే రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడే చీరు బాయ్స్గా బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.